కాలేజ్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మనం ఎనర్జీ టాపిక్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి అంటే మనం పవర్ దాని కాంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. చూడండి మీరు పవర్ వాట్ ఐ మీన్ బై పవర్. We know that energy power is nothing but work time or unit time or energy consumed per unit time. Simply energy consumed by time taken. Energy consumed by time taken. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ సార్ ఏమవుతుంది ఇక్కడ మనకి వాట్ అవుతుంది డబ్ల్యూఏటీ. నేను మా జౌల్ పర్ సెకండ్ అవుతుంది జౌల్ పర్ సెకండ్. నెక్స్ట్ మనకి ఏం సార్ ఏంటంటే ఇండిపెండెన్స్ పవర్ కావాలి. వాట్ ఈస్ ఇండిపెండెన్స్ పవర్? పవర్ ఈక్వల్ టు డబ్ల్యూ బై డి. పవర్ ఈక్వల్ టు డబ్ల్యూ బై టీ అవుతుంది. సో వర్క్ అంటే ఏమంటే మనకి ఫోర్ జీరో డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్, దట్ ఈస్ ఎఫ్ ఇంటూ వి. సో ఇన్స్టెంటేనియస్ పవర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇన్స్టెంటేనియస్ పవర్ అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మనం చూసారంటే వన్ ఆర్స్ పవర్ అంటే వన్ ఆర్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు 746 వాట్స్. వన్ ఆర్స్ పవర్ అంటే ఇక్కడ 746 వాట్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమంటాడంటే ఏ గ్రావెల్ ఈజ్ అన్ ఆపరేటింగ్ కన్వేయర్ బెల్ట్ అంటాడు. ఒక గ్రావెల్ ఇంకా కన్వేయర్ బెల్ట్ తోటి ఎక్స్ట్రా పవర్ డెలివర్డ్ వాళ్ళకి కన్వేయర్ బెల్ట్ మీద మూవ్ అవ్వాలంటే దీనికి ఎడిషనల్గా ఎంత పవర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. సో ఎడిషనల్గా ఎంత పవర్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి పవర్ బే ఈక్వల్ చేసుకుంటే ఇంకా కంటెంట్ బై టైం లేదు. పవర్ బే ఈక్వల్ చేసుకుంటే ఉంది రికార్డింగ్ డౌన్స్ అయితే కదా మనం ఏమవుతుంది కదా మనకి ఎఫ్ అంటే వెయ్యి ఇప్పుడు ఎంపీ టెన్ మార్క్స్ అవ్వచ్చు కదా. వెరీ గుడ్ మార్క్స్ ఇచ్చిండే కదా. సో బి ఈక్వల్ వెయ్యి ఇప్పుడు ఎంపీ టెన్ టు బి దట్ ఈస్ బి ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటు డిఎల్ బై బి. This is the additional power required to move the conveyor belt when gravel is falling. This is very important to make MCT. Okay, now? Next, here we are going to do one thing. If we are going to move the speed of the motor, we are going to move the power belt. కండిషన్ ఉందని ఇక్కడ మనకి పవర్ ఈక్వల్ డబ్ల్యూ బై డి దాని ఈక్వల్ హాఫ్ ఇంటూ ఎంఈ ఇంటూ బీస్క్యూర్ బై డి. పవర్ ఈక్వల్ డబ్ల్యూ బై డి దాని ఏజ్ హాఫ్ ఇంటూ ఎంఈ ఇంటూ బీస్క్యూర్ బై టీ అవుతుంది. మన ఇంకా నైన్టీగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక నైన్టీగా పోతుందంటే పక్కన సైడ్ మనకి 28 బై టీ అవుతుంది. సో పవర్ ఈక్వల్ ఇక్కడ ఒక బర్డ్ మనకి ఫ్లై అవుతుంది దానికి 90 ఉంటుంది. ఇంకా మనకి పర్టికులర్ హైట్కి లేదనుకోండి ఎయిట్స్ అంటే పొడసెన్స్ కూడా ఉంటుంది. సో పవర్ డెలివర్డ్ బై ది వోల్టేజ్ గివెన్ బై ఎంఈ ప్లస్ హాఫ్ ఇంటూ ఎంఈ టూ బేసికల్ బై ఫోర్. సారీ టూ కాదు ఇక్కడ ఈ ఓకే ఇది కనెక్షన్. ఓకేనా? లేదు నెంబర్ ఆఫ్ రెండు పాయింట్ వన్ సెకండ్ అన్నప్పుడు ఇచ్చి పవర్ అనుకున్నాడు. పవర్ బేక్ వన్ హాఫ్ ఇంటూ ఎంఈ టూ బేసికల్ ఇంటూ
ఎంతైతే మన కి పవర్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ ఎలా రాసుకోవాలో చూద్దాం. పవర్ బి ఈక్వల్ డబ్ల్యూ బై డి, పవర్ బి ఈక్వల్ అంటే మనకి ఎంకే బై డి అవుతుంది. మాస్ అంటే ఏంటంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ బి ఇంటూ హెచ్ బై డి. పవర్ బి ఈక్వల్ ఇక్కడ వాల్యూమ్ అదే, ఇక్కడ వాల్యూమ్ అంటే ఏమైనా మనకి ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఇంటూ హైట్ ఇంటూ రో ఇంటూ బి ఇంటూ హెచ్ బై డి. సో ఇక్కడ ఏమో కండిషన్ కదా, రో ఇంటూ బి ఇంటూ హెచ్ ఇంటూ ఏ స్క్వేర్ బై టు. సో పవర్ బై కూడా రో ది హెచ్ ఇంటూ ఏ స్క్వేర్ బై, సారీ సారీ సారీ, రో ది ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ ఏ బై టు. ఇది ఒక కండిషన్. ఓకేనా? ఇవి మనకి పవర్ మీద ఉన్నటువంటి కండిషన్స్. ఇక్కడ నెక్స్ట్ మనకి కొలిజన్స్ అండి. కొలిజన్స్ కొలిజన్స్ అంటే ఏం చెప్తాం, ఇక్కడ మనకి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మొమెంటం జరిగితే ఇవన్నీ టూ ఆబ్జెక్ట్స్ ఆర్, ఈ టూ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్ ఉండాలి. ఈవెన్ దో ఈ టూ బాడీస్ మధ్యలో మనకి స్ట్రాంగ్ ఇంటరాక్షన్ లేకపోయినా కూడా మనకి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మొమెంటం జరుగుతుంది. ఆ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మొమెంటం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడే మనకి కొలిజన్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ మెయిన్గా మన లా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఉపయోగించుకుందాం. సో ఈ కొలిజన్స్లో మనకు ఉండే ఈక్వేషన్ ఏంటంటే లా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఉపయోగిస్తాం. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొలిజన్ ఉన్నాయి, వన్ డైమ్ ఎలాస్టిక్ కొలిజన్, లేదా పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్ సెమీ ఎలాస్టిక్ కొలిజన్. ఓకేనా? సో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్ ఎక్కడైతే పోత్ కైనెటిక్ ఎనర్జీ మూమెంట్ వరకు కన్జర్వ్డ్ అయినట్టు పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఓన్లీ మూమెంట్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది, మూమెంట్ మాత్రం కన్జర్వ్ అవ్వదు. అలా ఉంటే మనం పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అని చెప్తాం. సో ఇక్కడ జరిగే మెయిన్గా మనకి ఈక్వేషన్స్ ఏంటంటే కొలిజన్ తర్వాత మనకి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంటాడు. సో జనరల్గా మనం చూస్తున్న ఫార్ములా ఏంటి, ఇక్కడ లా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ప్రకారం ఎంఆర్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇది ఈక్వల్ టు ఎంఆర్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇది, ఎంఆర్ యూ వన్ ప్లస్ ఎం టూ ఇది ఈక్వల్ టు ఎంఆర్ యూ వన్ ప్లస్ ఎం టూ ఇటు వీటు. ఇక్కడ మనకి ఏంటంటే ఆఫ్ కొలిజన్ ఆఫ్ కొలిజన్ ఫైనల్ అనాలిసిస్ కావాలి. ఇక్కడ గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమని. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ ఫలితాలు ఫైనల్ వెలాసిటీ ఏమవుతాయంటే ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ వన్ ప్లస్ టూ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ వి వన్ ఇస్ ఈక్వల్ టు ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం ప్లస్ ఎం టూ ఇంటూ యూ వన్ ప్లస్ టూ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ టూ. ఓకేనా? అలాగే వీటు కావాలంటే ఏం చేయాలంటే టూ ఎం వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ వన్ ప్లస్ ఎం టూ మైనస్ ఎం వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ టూ. ఇవి మెయిన్ ఫార్ములాస్. మన కొలిజన్ మొత్తంలో మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా మనం ఈ రెండు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకున్నా చాలండి, ప్రాబ్లం చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనకి బాడీ ఇనిషియల్ ఇంట్రక్షన్ ఫర్ ది కేస్ వన్ యూ వన్ ఈక్వల్ టు జీరో, అప్పుడు ఏముంది ఇక్కడ వీ వన్ ఇస్ ఈక్వల్ టు టూ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఈ టూ యూ టూ. సేమ్ అలాగే ఇక్కడ వీ టూ వచ్చరికి ఏముంది ఇక్కడ ఎం టూ మైనస్ ఎం వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఈ టూ యూ టూ. ఓకేనా? ఇక్కడ మనకి ఎం వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ తీసుకోండి, ఇక్కడ టూ ఎం టూ బై టూ ఎం టూ వన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వి వన్ ఇస్ ఈక్వల్ టు యూ టూ, అలాగే ఇక్కడ
వీటి కారణంగా జీరో అదే ది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఇస్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ. ఇక్కడ వి వన్ ఈక్వల్ టు యూ టూ అంటే ది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఇస్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ. ఇక్కడ మనకి ఇక యూ టూ ఎనర్జీ ఇప్పుడు ఎవరు ఇక్కడ ఏమిటో తెలుపండి. ఇక్కడ ఫస్ట్ కేసు సెకండ్ కేసు వచ్చేసరికి ఏంటంటే మనకి యూ వన్ జీరో ఎవరు ఇక్కడ ఎం టూ అంటే ఎం టూ మైనస్ ఎవరు అంటే ఎం టూ మైనస్ ఎం టూ దానికి జీరో కదా. సో వీటి యూజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఓకేనా, ఇది కండిషన్. నెక్స్ట్ ఇక్కడ మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చెప్తాం స్మాల్ ఏ అని చెప్తా ఉంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ స్మాల్ ఏ ఇది ఈక్వల్ టు ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ది రేషియో ఆఫ్ ది సపరేషన్ స్పీడ్ టు ది అప్రోచ్ స్పీడ్ ఆర్ స్పీడ్ సపరేషన్ టు ది అప్రోచ్ స్పీడ్. సో స్మాల్ ఏ ఈక్వల్ టు వి టూ మైనస్ వి వన్ బై వి వన్ మైనస్ వి టూ ఫర్ ఏ పర్ఫెక్ట్ ఎనర్జీ కొన్ని స్మాల్ ఏ బికమ్స్ జీరో ఫర్ ఏ పర్ఫెక్ట్ ఎనర్జీ కొన్ని చేయాలి స్మాల్ ఏ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్. ఇది ఒక కండిషన్. ఓకేనా, దీన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తాం. సపోజ్ ఇక్కడ మనకి ఒక బాల్ ఏం చేస్తుంటే మనకి ఇచ్చిన ఐటీ డ్రాప్ చేస్తాం అని ఇది మనకి హెచ్ వన్ హెచ్ టూ రీపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఇక్కడ గ్రౌండ్ రీచ్ అంటే మళ్ళీ ఎన్ని చెప్తారో మనకి గ్రౌండ్ రీచ్ అవుతుంది అంటారు. ఒక కండిషన్ అవుతుంది మనకి హెచ్ ఇది ఈక్వల్ టు హెచ్ ఇంటూ వన్ మైనస్ సిక్స్ స్క్వేర్ బై వన్ బై సిక్స్ స్క్వేర్ బాల్ ఏది కోల్స్తాం రెండు అదే టైం టేకు క్వాలిటీ టైం టేకండి ఇప్పుడు రూట్ అవర్ టూ ఇంచ్ బై జీరో వన్ మైనస్ ఏ బై వన్ మైనస్ ఇది ఒక కండిషన్. ఓకేనా, సో ఇందుగా మనం కొలిన్ తీసుకుంటాం. అలాగే ఒక వాక్ బాడ్ ఎక్స్ప్లోర్ అయినప్పుడు మనకి టూ డిఫరెంట్ డైరెక్షన్ ఇలా ట్రావెల్ చేస్తే ఇక్కడ ఈ రెండు మంది ఐటమ్ మనకి ఆల్ఫా బీటా తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ప్లోర్ 90 డిగ్రీస్ అవుతుంది లేదా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5/2 అవుతుంది. ఇది కండిషన్. ఓకేనా, అర్థమైందండి, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ కొలిన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి అన్ని డైరెక్ట్ ఫార్ములాస్ మీరు ఆ ఫార్ములాస్ ఏ కండిషన్కి ఏ ఫార్ములాను గుర్తుపెట్టుకున్నా చాలు మనం ప్రాబ్లం చేయొచ్చు ఎగ్జామ్లో. ఎంసెట్కి వచ్చారంటే ఫార్ములాస్ చెప్పిన మోడల్స్ మీద ఒకటో సపోజ్ మనకి వన్ ఎంపీ ఎనర్జీ కూడా ఉంది దాని మీద 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 10 ప్రాబ్లమ్స్ చేయొద్దు. ఆ ఫార్ముల మీద రెండు మోడల్స్ నేర్చుకోండి చాలు. ఆ రెండు మోడల్స్ గుర్తుపెట్టుకున్నా మనం మిగతా ప్రాబ్లమ్స్ ఏదైనా చేయొచ్చు. దట్టు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ మనకు ఉన్నది షార్ట్ టైం. ఈ షార్ట్ పీరియడ్లో మనం ఇక్కడ ఎక్కువ మోడల్స్ అవ్వాలి దట్ ఏంటంటే మనం అన్ని చేయాలి అప్పుడు మనకి సక్సెస్ అవుతాం అన్నమాట. ఓకే రైట్, నెక్స్ట్ ఇక మనకి ఏంటంటే లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ప్రొడక్షన్ అని చెప్తున్నాడు. సో లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఫార్ములాస్ ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఇలా ఉంది సేమ్ డైరెక్షన్ అది కూడా తెలియాలి. ఇక్కడ బాడీస్ ఆర్ మూవింగ్ ఇలా ఉంది సేమ్ డైరెక్షన్ అంటారు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ ఏమవుతుందంటే యూ టూ అలా మైనస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది యూ టూకి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది. సో when bodies are moving in opposite directions when bodies are moving in opposite direction
then loss of energy is equal to loss of energy is equal to opponent away. Okay. So loss of energy is equal to half into M1 into 5. M1 plus M2 into U1 plus U2 whole square. ఇది కండిషన్ ఓకేనా ఈ కోఆర్డినేట్స్లో మనకి మ్యాక్సిమం మనకి ఈ పాయింట్స్ మీద ఎక్కువ ఉంటున్నాడు అది చూసుకోండి మీకు క్లాస్ నోట్స్లో చాలా మంచి మంచి మోడల్స్ నేను చేయించానండి ప్రాబ్లమ్స్ మీరు ఆ నోట్స్ కారంటే ఆ నోట్స్ చూసుకొని జాగ్రత్తగా ప్రాబ్లమ్ చేయండి ఓకేనా సో మన జాతిగా ప్రాక్టీస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం బాగా తరువాత ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో ఎప్పుడైతే మనం తరువాత ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా మనం సక్సెస్ అనేది అవుతాం ఓకేనా ఈ వాట్సాప్లు చూస్తూ స్టేటస్ పెట్టుకుంటుంటే మన ఉపయోగమే లేదు మనం ఎవరిని ఉద్ధరించట్లా ఎప్పుడైనా మనకి టైం వేస్ట్ చేసుకోకుండా అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వడం గ్యారంటీగా మనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ మంచి మార్కులు వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ వస్తుంది సో కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం ఓకేనా నెక్స్ట్ మనకి షెడ్యూల్ పంపించానండి ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం మీకు చెప్తున్నాను ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషన్ మోషన్ ఏంటంటే లాస్ట్లో చెప్తాను ఎందుకంటే దాన్ని కొన్ని ఫార్ములా చెప్పి ప్రాబ్లమ్స్ కూడా చేపిస్తారో గుర్తుంటాయి లాస్ట్లో చెప్తే ఓకేనా సో ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రావిటేషన్ నేర్చుకుందాం గ్రావిటేషన్ మరి గ్రావిటేషన్ వన్ ఆఫ్ రూపీస్ అంటారు కన్సెంట్లో గ్రావిటేషన్ ఎక్కువగా మాకేంటంటే న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఉందండి మరి న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ టూ బాడీస్ గ్రావిటీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మాస్ గ్రావిటీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎమ్ఎన్ ఎఫ్ టూ బై ఆర్ స్క్వేర్ సో మాస్ క్యాపిటల్ జీ బై అంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ పవర్ మైనస్ సెవెన్ టోటల్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ జీ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిట్ 10 4 minus 11, 200 meters square per kg square. Okay, now. Allah, it was the end of the day. But if you want to give it to the end of the day, mass is one speed of the day. F to 1 by R square. So, F to 1 by F to equal to R to scale by R to scale. Allah, it is the last one in the day. F1 into R to scale is equal to F2 into R to scale. This is one issue. అలాగే యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఒబేస్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఇదేం చేస్తుంటే మనకి ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఇంకా ఒబే చేస్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఏ విధంగా అంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఈక్విలిబ్రియం ఫోర్సెస్ సమ్ ప్లస్ ఎఫ్ ఫోర్ ప్లస్ ఎఫ్ త్రీ ప్లస్ సో ఆన్ ఈ నెట్ ఫోర్స్ దేనికి ఎట్లా ఉందంటే సమ్ ఆఫ్ ది ఇన్వర్టెడ్ ఫోర్సెస్ అనేది ఇక్కడ ఈక్వల్ అవుతుంది ఓకేనా ఈ గ్రావిటేషన్ ఫోర్సెస్ అనేది మన నేచర్ ఎలా ఉంటుంది కన్సర్వేటివ్ నేచర్గా ఉంటుంది గ్రావిటేషన్ ఫోర్సెస్ అనేది ఇక్కడ కన్సర్వేటివ్ నేచర్ వాట్ ఇఫ్ ఇట్ ద కన్సర్వేటివ్ నేచర్ ది టోటల్ వర్క్ విత్ ది పాత్ ఇస్ ఈక్వల్ టు జీరో దాని ఇట్స్ కాల్డ్ ఏ కన్సర్వేటివ్ ఫోర్స్ ఈ టోటల్ వర్క్ ప్రతి పాత్ మనకి జీరో అయింది అనుకోండి దీన్ని మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అని చెప్తాం ఓకేనా సో ఇక్కడ వస్తారు ఏంటంటే మెయిన్గా మనకి టూ స్పెరికల్ బాడీస్ అంటాడు టూ స్పెరికల్ బాడీస్ యొక్క హ్యావింగ్ సేమ్ డెన్సిటీ అండ్ రేడియస్ సేమ్ రేడియస్ అంటాడు ఈ డెన్సిటీకి రేడియస్ రిలేషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏం ఇక్కడ మాస్ అంటే వాల్యూమ్ టెన్స్కర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అవుతుంది వాల్యూమ్ అంటే ఏమి ఫోర్ త్రీ బ్యాక్ స్క్వేర్ ఫోర్ త్రీ బ్యాక్ స్క్వేర్ వాల్యూమ్ అంటే సో ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ క్యూబ్ ఆర్ ఫోర్ సిక్స్ ఆర్ ఫోర్ సిక్స్ బై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఫోర్ ఫోర్ సో కాబట్టి ఏమవుతుంది రెఫ్రిజరేటర్ ప్రమోషన్ అంటూ
distance between two objects. Smaller is the distance between two objects. But this is very important. F is directly proportional to d square into r power 4. Play the density of the constant of the F is directly proportional to r power 4 in chapter. A gravitational force is there in the day is independent of the medium. For two objects in a air medium, play just number two, or a radiation like a separate just number two. Then the gravitational force will go. When you water the water, same separation play just number gravitational. So, gravitational force is independent of the medium between two objects and it depends on distance between the two objects. As the distance between two objects increases, the gravitational force decreases and vice versa. Distance between two objects increases and then gravitational force has a decrease of the other distance between two objects and decreases the gravitational force is going to increase of the Vaga important. Okay, now we did not have a key. You go by to second and day. For an initial mass of this product in Botanica, scale is a plane just a B, C. Find the force at D under. Force at D under the diagonal diagonal is for a summation of two quarters of the distance is A. Rather than the second number, you attach the diagonal to the A of the T-way axis of force at IF. CD of the T-way of force at just the IF AD of the T-way 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 అన్ని మనకి అన్నింటికీ మాస్ కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే మనకి ఎఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ బై ఇంటూ ఎఫ్ మరి ఎక్కడ సెకండ్ ఇంటూ డిస్టెన్స్ మారదు కదా ఎఫ్ ఎఫ్ ఆఫ్ బిట్వీన్ బిడి ఇస్ ఈక్వల్ టు గట్ త్రీ ఇంటూ ఎమ్ వన్ ఎమ్ టూ అంటే గట్ త్రీ ఇంటూ ఎవరు ఇంటూ అంటే ఐడెంటిటీ మాస్ కాబట్టి గట్ త్రీ ఇంటూ ఎఫ్ స్కేర్ బై టూ ఇంటూ ఎఫ్ స్కేర్ ఓకేనా ఇప్పుడు నెట్ ఫోర్స్ కావాలంటే ఫోర్ సైడింగ్ అండ్ డి ఈక్వల్ రిలేటెడ్ ఫోర్స్ ప్లస్ ఫోర్స్ యాక్టింగ్ అండ్ బిడి సో రిజల్ట్ ఫోర్స్ ఎలా ఇంకా రూట్ టూ ఇంటూ ఎఫ్ అన్నాడు ప్లస్ జే ఇంటూ ఎం స్క్వేర్ బై టూ ఇంటూ ఎల్ స్క్వేర్ రూట్ టూ ఇంటూ ఎఫ్ ఎల్ ఎంత ఉంది కదా డిఎం ఇంటూ డి ఇంటూ ఎల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ జే ఇంటూ ఎం స్క్వేర్ బై టూ ఇంటూ ఎల్ స్క్వేర్ ఇప్పుడు జే ఇంటూ ఎం స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ కామన్ చేయటా సో మనకి ఇంకా నా ఫోర్స్ అండ్ డి ఈక్వల్ టు D into M square by A square common is on the leg. Root 2 plus 1 by 2. Now, force acting at D is equal to D into M square by A square into root 2 plus 1 by 2 of the leg. This is very, very, very important. But if you have to do it, you can do it. You can do it. Okay, now, you can do it. You can do it. వెరీ 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 ఇంపార్టెంట్ సేమ్ ఇదే మనకి ఎలక్ట్రిక్ చార్జ్ ఫీల్డ్స్లో వస్తాయి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటీస్లో వస్తాయి నైట్రోజన్ మ్యాటర్లో వస్తాయి సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇదే ఫార్ములా కొంచెం చిన్న వేరియేషన్ తప్పుతాయి ఓకేనా ఇక్కడ ఏముండడంటే ఒక మాస్ తీసుకున్నాడు క్యాపిటల్ మాస్ ఇది బ్రేక్ ఏం అన్నాడు ఇక్కడ టూ వెహికల్ మాస్ కింద అప్పుడు ఫస్ట్ మాస్ ఇక్కడ ఎంఐ సెకండ్ మాస్ ఉంటుంది ఏమో ఇక్కడ క్యాపిటల్ మైనస్ స్మాల్ అమౌంట్ ఉంది వాట్ ఈస్ ది రేట్ ఆఫ్ ది మాస్ అంటాడు రేట్ ఆఫ్ ది మాస్ ఏంటంటే తీసుకున్నాడు మనకి 459 జీరో మనం ఏం చేస్తాం ఎఫ్ ఈక్వల్ క్యాపిటల్ డి ఇంటూ ఎఫ్ ఈ టూ క్యాపిటల్ మైనస్ స్మాల్ ఎఫ్ బై డిస్కర్ తీసుకుని చేస్తాం సో ఈ వాల్యూ ఏమవుతుంది ఇంకా స్మాల్ ఎఫ్ ఈక్వల్ 1/2 అవుతుంది క్యాపిటల్ బి ఈక్వల్ 1/2 అంటే రెండు ఆబ్జెక్ట్స్ వచ్చారంటే మనకి ఈక్వల్ మాస్ రివైడ్ అయిపోతాయి రెండు వరుసలు ఇంకా ఈక్వల్ మాస్ అంటే ప్లస్ స్మాలింగ్ వాల్యూ ఏమవుతుందండి క్యాపిటల్ బై టూ ఈ క్యాపిటల్ వాల్యూ ఇంకా క్యాపిటల్ బై టూ ఇలా వాళ్ళు డ్యాన్ చేయలేక సేమ్ మాస్ వస్తుందిగా ఇది ఒక కండిషన్ ఫోర్త్ ఎప్పుడైనా మనకి మ్యాక్స్ అంటే డిఎఫ్ డిఎం బికమ్స్ జీరో ఇది కండిషన్ ఇక్కడ ఇంకోటి ఏమున్నాడంటే మనకి 300 బాడీ తీసుకున్నాడు ఇది మొత్తం ఇలా 800 డైమండ్ ఫామ్ చేశాడు పైకి 400 దేని ఫోర్స్ అనేది దేని ఫోర్స్ ఇది అని రెండు మధ్య అయినా మనకి 100 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ అప్పుడు రిజల్ట్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ రూట్ 3 ఇంటూ ఎఫ్ ఉంటుంది
ఓకేనా థ్యాంక్ యూ.